ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వచనము. సహోదరి సహోదరులారా, చాలామంది మనుషులు సౌభాగ్యాన్ని సంపదలను గురించి కలలు కంటూ దేవునితో అవివేకమైన మ్రొక్కుబళ్ళు చేస్తుంటారు. అర్థం పర్థం లేని మాటలు దేవునితో మాట్లాడుతుంటారు. అయితే మనము దేవుని మందిరమునకు వెళ్ళునప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని, బుద్ధిహీనుల వలె మనము ప్రవర్తించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకించి ఎల్లప్పుడూ మనము యథార్థముగా జీవిస్తూ ఆయనకు అంగీకార యోగ్యమైన ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును అని. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయులతో ఈ విధంగా అంటున్నాడు, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందులో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టెల రక్తము త్రాగుదునా. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని. ప్రియులారా, మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మనము మనసొత్తు కాము, విలువ పెట్టి కొనబడిన వారము గనుక మన దేహముతో దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. నిన్ను గూడ్చియు నీ బోధను గూడ్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవి ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు అని. సహోదరి సహోదరులారా, మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరి నిశ్చయము గదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసెను గాని, ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెలింపచేయబడనివి సృష్టింపబడినవన్నట్టు చెలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలియనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మందిరమునకు వచ్చి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ మందిరమునకు వచ్చినప్పుడు మా ప్రవర్తన విషయంలో, మాటల విషయంలో జాగ్రత్త కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, వాక్యాన్ని మేము శ్రద్ధగా వింటూ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను మా చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా జీవించుటకు కృపచూపమని
మేము నిశ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేయుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.